हाय फ्रेंड्स नेम मी शिरीषा शिरीषा होम आइडियाज चैनल की वेलकम तो मैं टॉपिक तो मुझे टॉपिक एटोबे मुझे ना चैनल सब्सक्राइब चेक पक्ने बेल आइकन एक्टिवेट अलाक नीन ए वीडियो चाहे मे बात नोटिफिकेशन वीडियो नचते खचिंग लाइक चेयरि इला स्किप पूर्ति वरक चूँ अच्छे वीडियो गुरी कमेंट बॉक्स में कमेंटे चेयरि ओके ना लेट वीडियो की वेल्पद अंत नीजु एम तस्कोचा मे मुझे रईस वाटर गुरी षेर चयबो रईस वाटर मन के स्किन की चाल मंजी अंत रईस 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 वाटर मन की चाल विटमिन्स मिनरल्स चाला उठाएँ वाटी नाबेना वाटर बिह्य नाबेन वाटर उठाई कदा अभी मन फेस की मन स्की चाला बागा वर्कउटाई स्की चाला स्मूत ब्राइट वाइटनिंग अंदुकने मुझे अभी चूदाने अभी यूज अंदुकने ट्रायल वेसिन तर्वात एला चूसिन तर्वात अप्पुडु चूस्तानु ओकेना इप्पुडु मनं एमात्रं लेट चेयकुंडा अंदुलोकि वेल्लिपोदां మనకి బియ్యం కడిగిన నీళ్ళు తాగినా కూడా మనకి బాడీలో హీట్ ఉంటది కదా ఆ హీట్ హీట్ ని కూడా తగ్గిస్తుంది అది మన బాడీకి చాలా 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 మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే ఇందులో మనకి విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మనకి పింపుల్స్ ని కూడా తగ్గిస్తుంది ప్లస్ ఇంకా మనకి నానబెట్టిన దాంట్లో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది ఫర్మెంటేషన్ జరిగి అందులో విటమిన్స్ మినరల్స్ అనేవి డబుల్ అవుతాయి అంటే మీరు చూసారు కదా ఎప్పుడైనా మనం బియ్యము నానబెట్టి వండితేనే చాలా రుచిగా ఉంటుంది అన్నమనేసి మనం నానబెడతాం ఎందుకు తెలుసా అందులో ఫర్మెంటేషన్ అనేది జరిగి మన బాడీకి మంచి విటమిన్స్ మినరల్స్ అందుతాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా చెప్తారు మనం బియ్యం ఒక 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి వండితే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా అడుగుతుంది త్వరగా అవుతుంది అంటారు అందులో ఫర్మెంటేషన్ జరుగుతుంది అందుకనే అలా చెప్తారు ఏదైనా మనం పాటించాలి కాబట్టి అందులో మంచి ఉంటేనే మనకి పెద్దవాళ్ళు చెప్తారు ఖచ్చితంగా పాటించండి ఏదైనా అలా ఇప్పుడు నేను దీని గురించి ఎలా ఫేస్ అప్లై చేసుకోవాలి ఏంటి అని నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని అందులో మనం బియ్యాన్ని ఏ బియ్యమైనా పర్వాలేదండి మీ ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని మనం ఒక 3 స్పూన్స్ వరకు నేను తీసుకుంటున్నాను తీసుకొని అది ఆ బియ్యాన్ని ఒకసారి కడిగేసుకోండి మామూలుగా పైన ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ అందులో కొన్ని వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా పర్వాలేదు మీరు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకి అది కలర్ అనేది మారుతుంది ముందు మనం రైస్ ని ఒక 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక 1 టైం కడుక్కొని నానబెట్టుకున్నా కదా నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ ని ఈ రైస్ వాటర్ ని తీసుకున్నాము ఈ రైస్ వాటర్ లో చెప్పాను కదండి విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని చాలా చాలా సమృద్ధిగా ఉంటాయి ఇది టెస్ట్ చేసిందండి టెస్ట్ మనకి 2013 లో టెస్ట్ చేశారు దీని గురించి చాలా బాగా వర్కౌట్ అయింది స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది హెయిర్ కి కూడా హెయిర్ ఫాల్ కి హెయిర్ గ్రోత్ అవడానికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటదిగా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవడానికి కూడా చాలా 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 బాగా యూస్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రైస్ వాటర్ ని 1 వీక్ వరకు ఎయిర్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చుండి ఎయిర్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది అంత బాధే ఉండండి మనకి అంటే నానబెట్టుకుంటాం కదా బియ్యాన్ని అలాంటప్పుడు హాఫ్ అన్ అవర్ అన్నం ముందుకునేటప్పుడు హాఫ్ అన్ అవర్ మన నానబెట్టినప్పుడు అది తీసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకుంటే మన స్కిన్ షైనీగా తయారైపోతుంది చాలా అందంగా తయారైపోతాం ఓకేనా ఓకేనా ఇది ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను మనం ఒక చిన్న కాటన్ బౌల్ కాటన్ ని తీసుకోండి కాటన్ ని తీసుకొని మీ దగ్గర కాటన్ లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ రైస్ వాటర్ ఉంది కదా ఈ రైస్ వాటర్ ని ఇందులో డిప్ చేసి ఇలా ఫేస్ కి అప్లై చేయండి ఒక 15 మినిట్స్ వరకు ఇలా అప్లై చేస్తూనే ఉండండి అంటే ఇలా రబ్ చేస్తూ ఉండండి ఫేస్ కి ఏముందండి మనం ఎవ్వరమైనా ఇంట్లో రైస్ వండుకుంటూనే ఉంటాం కదా అది మనకి మీకు అది కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకొని
అన్న వండే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాం కదా బియ్యాన్ని, ఆ నానబెట్టే ముందు అంటే బియ్యం పొంగి పెట్టే ముందు ఒక కొంచెం మనం తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఇది ఏ స్కిన్ టోన్స్ వాళ్ళకైనా పనిచేస్తుందండి. మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళే వాడాలి అని ఏమీ లేదు, కానీ ఇది వీక్లీ ట్వైస్ వాడండి ఆయిల్ స్కిన్ వాళ్ళు. ఏ స్కిన్ వాళ్ళైనా కూడా మళ్ళీ దీని గురించి క్రీమ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, క్రీమ్ గురించి ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, చాలా మంచిది, స్కిన్ చాలా స్మూత్గా కూడా చేస్తుంది. ఇది రైస్ వాటర్తో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా. అది కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. నాకు హెయిర్ లేదు కదా ఎలా చేస్తారు అని అంటారు కదా, నాకు హెయిర్ ఎక్కువ లాంగ్ హెయిర్ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది, అందుకని నాకు షార్ట్ హెయిరే ఇష్టం. ఇలా అప్లై చేస్తూ ఉండండి కొద్దిసేపు, ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ అంటే మామూలు నార్మల్ వాటర్తో కడిగేసుకొని, నార్మల్ వాటర్తో కడిగేసుకొని మీరు అయిపోతుంది. ఒక 15 మినిట్స్ వరకు ఇలా ఉంచుకోండి. ఓకే, మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, చూసారు కదా. ఒకవేళ మనకి మన దగ్గర అలాంటి లేదు అనుకున్నప్పుడు మీరు ఈ ఒక చిన్న కర్చీఫ్ తీసుకోండి, ఏదైనా కాటన్ కర్చీఫ్ తీసుకొని ఇందులో డిప్ చేయండి. ఇలా డిప్ చేసి మన ఫేస్ మీద ఇట్లా ప్యాక్ లాగా మాస్క్ ఉంటుంది కదా, ఆ మాస్క్ లాగా వేసేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకి ఆ బాల్ ఫేస్ మీద ఎక్కువ అంటుకోదు కదా, వాటర్ లాగా ఉంటుంది, కొంచెం చిరాకుగా ఉంటుంది కాబట్టి. ఇలా వేసుకోండి, అలా వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలా ఉంచుకోండి ఫేస్ మీద. అలా ఒక 15 మినిట్స్ వరకు అయిపోయింది కదా, నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చాను. కానీ నా స్కిన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ఇందులో కెమికల్స్ అనేవి ఏమీ లేవు, అసలు ఏముంటాయండి, వాటర్, రైస్ వాటర్. రైస్ అంటే మనం అన్నం వండుకునే రైస్, అందులో ఉండే వాటర్ చాలా మంచిదండి. అంటే అందులో కెమికల్స్ ఉంటాయి కదా అనేవి అనుకోకండి, ఏమీ కాదు. ఆ నానబెట్టిన వాటర్, బియ్యం నానబెట్టిన వాటర్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే మన స్కిన్ షైనీగా, బ్రైట్గా, వైటనింగ్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది వైట్గా చేస్తుంది, వైటనింగ్ షైనింగ్ స్కిన్ చాలా బాగా స్కిన్ టోన్ని పెంచుతుంది అన్నమాట. మళ్ళీ మనం సన్లోకి వెళ్ళినప్పుడు మనకి యాక్నీ లాగా ఉంటుంది కదా, అది కూడా మనకి ఇది అప్లై చేస్తే పోతుంది. రైస్ వాటర్ని చాలా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ వేడి చేసింది అన్నప్పుడు కూడా ఇది మనం ఇలా తాగేయచ్చు, ఒక గ్లాస్ రైస్ని కడిగిన వాటర్ని. చాలా మంచిదండి, మనకి హీట్, బాడీ హీట్ ఉంటుంది కదా, బాడీ హీట్ని చాలా బాగా తగ్గిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, ఆయిల్ స్కిన్ వాళ్ళు వీటిలో వచ్చి ట్వైస్ యూజ్ చేయండి. నార్మల్ స్కిన్ను, కాంబినేషన్ స్కిన్ను, డ్రై స్కిన్ వాళ్ళైతే వీక్లీ వన్సే యూజ్ చేయండి. ఓకేనా, ఆయిల్ స్కిన్ వాళ్ళు 2 టైమ్స్ వీక్ వచ్చేసి, నెక్స్ట్ డ్రై స్కిన్ వాళ్ళైతే వీక్ వచ్చేసి 1 టైం. ఓకేనా, ఆ 1 టైం యూజ్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ ఉంటుంది, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోవచ్చు. స్కిన్ అయితే నాది చాలా స్మూత్గా ఉందండి, ఇంకా తేడా అయితే తెలుస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీ ముందే కదా అప్లై చేసి చూసుకున్నాను, చాలా స్మూత్గా కనబడుతుంది. ఓకేనా, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నానబెట్టిన వాటర్లో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుందండి. ఫర్మెంటేషన్ అనేది జరిగి మన అందులో
ఐస్ వాటర్లో ఉన్నదాన్ని ఐ మీన్ విటమిన్స్ మినరల్స్ని ఒక 24 అవర్స్ తర్వాత నానబెట్టినా కూడా ఒక అది డబల్ అవుతాయి. అందులో విటమిన్స్ మినరల్స్ అనేవి డబల్ అయి ఫర్మెంటేషన్ జరుగుతుందిగా జరిగి అందులో విటమిన్స్ మినరల్స్ అనేవి డబల్ అయ్యి మన స్కిన్కి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది అప్లై చేశాక లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయాలంటే, ఏదైనా మీ దగ్గర మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ దగ్గర ఏమీ లేదు అనుకుంటే అలోవెరా ఉంటుంది కదా, అలోవెరాని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఇది ఉంది, నేను అలోవెరాది అప్లై చేస్తున్నాను. మన స్కిన్ ఇది సాఫ్ట్గా చేస్తుంది, ప్లస్ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ అంటే నల్లటి మచ్చలు, అవి కూడా పోతాయి ఇది అప్లై చేసుకుంటే. చాలా మంచిది, మీ ముందే అప్లై చేసి చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. చూసిన కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాంటి వీడియో. ఖచ్చితంగా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ అయితే చేయండి. నాకైతే మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది, మీకు కనబడుతుందో లేదో కానీ నాకైతే మంచిగా కనబడుతుంది ఫేస్. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇంకా నేను దీని గురించి ఒక క్రీమ్ కూడా, రైస్ వాటర్, ఇది వచ్చేసి జపనీస్ వాళ్ళు, జపనీస్ అంటే చైనీస్, ఈస్ట్ సౌత్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు వాళ్ళు, అందుకే అంత వైట్గా ఉంటారండి. దీంతో నేను రైస్ వాటర్ని నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా, దాంతో నేను క్రీమ్ కూడా రెడీ చేస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే రెడ్ కలర్ బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. ఏ వీడియో చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇదండి వాటి వీడియో. మంచి మంచి వీడియోస్తో నేను ఉంటాను. నేను మీ శిషా. బాయ్ బాయ్.